కలిసుంటి కలదు సుఖం. తమ ముద్దుల చెల్లెల వంటలు అన్నలకి బాగా నచ్చుతాయి. అలా ఏం కాదులే వదినా, అన్నయ్య లేదో నా మీద ప్రేమతో అలా అంటున్నారంతే. భుజమా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇంకేం ఆలోచిస్తుంది అత్తయ్య గారు? చరణ్ గురించి ఆలోచిస్తుందేమో. కనీసం పెళ్లి వరకైనా ఆలోచన పక్కన పెట్టు పూజ. అరే పూజ, పూజ ఏమిటి, ఏమైంది? ఏం లేదు. పూజ ఏమైందమ్మా? ఎందుకు తినకుండా వెళ్తున్నావు? అమ్మా పూజ, నీవేదో సరదాగా అన్నావమ్మా, లైట్ తీసుకో. ఏం లేదు మామయ్య, హెడేక్గా ఉంది. అన్నం తినకుండా ఏంటి పూజ? పూజ పూజ పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఈ పెళ్లిని గొప్పగా చేయాలని కష్టపడుతున్నారు, కానీ జరిగిన విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో, ఏం చేస్తారో? అరుస్తారా, తిడతారా? చరణ్ పరిస్థితి ఏంటి? నేను ఇలా చేశాను అంటే చరణ్ ఏమంటాడు? చరణ్కి నేనంటే ఎంత ఇష్టమో. పెళ్ళనగానే మురిసిపోయాను. మన ఇద్దరి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను చరణ్, కానీ ఆ కలలు కలల్లాగే మిగిలేలా ఉన్నాయి. ఇంట్లో పసుపు దంచడంతో మొదలుపెట్టే పెళ్లితంతు అప్పగింతలతో ముగుస్తుంది. ఈ మధ్యలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆటలు, ఎన్నో పాటలు. అమ్మమ్మ, పెళ్లి గురించి నువ్వు గొప్పగా చెప్పావు, కానీ పెళ్లి కాకముందే మా ప్రేమకి విడాకులవుతున్నాయమ్మమ్మ. నిజమా చెప్పలేను, అబద్ధం దాచలేను. నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను అంతకు రాలనా? నేను మర్డర్ చేశానా? నా కుటుంబ పరువు నా వల్లనే పోతుందా?
ఈ పెళ్లి ఆగకపోతే అన్నంత పని చేస్తాడా? సాక్ష్యాలు ఆధారాలతో పక్కాగా బెదిరిస్తున్నాడు అంటే అది అబద్ధం కాదు. ఇంతకీ ఎవరతను? నేను భయపడ్డట్టు అందరి ముందు అమ్మ మావయ్యలు అమ్మమ్మ పరువు తీసే బదులు నేనే ఒక నిర్ణయం తీసుకోవాలి. జరిగిందో నీకు తెలీదు. నాకు చరణ్ కి పెళ్లి దగ్గరుండి జరిపిస్తానన్నావు, ఇప్పుడు ఏంటి లాభం? అమ్మమ్మ దిష్టి తగిలింది అన్నావు, కానీ ఈ దిష్టి ఎప్పటికీ పోదమ్మమ్మ. దిష్టి నాకు కాదు, నా ప్రేమకి. చరణ్ తో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను, అందులో ఎన్నో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి అనుకున్నాను, అంతలోనే ఇలా జరిగింది. జీవితంలో ఎన్నో కలలు కన్నానమ్మమ్మ, కోరుకున్న చరణ్ణి చేరుకుంటానని అనుకున్నాను, కానీ చరణ్ణి ఎప్పటికీ చేరుకోలేనని అర్థమైంది. జరిగిందేంటో నీకు చెప్పలేనమ్మమ్మ, చెప్పకుండాను ఉండలేను. నా మూలంగా ఈ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడాలి, నా వల్ల మీ అందరికీ చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదమ్మమ్మ. బుజమ్మా, ఏంటి బుజ్జమ్మా ఈ టైంలో వచ్చావు? నిద్ర పట్టట్లేదమ్మమ్మా. పీడకలేమైనా వచ్చిందా? జీవితమే పీడకలలా మారిందమ్మమ్మా. ఒంట్లో బాగోలేదా బుజ్జమ్మా? నా మనసేం బాగోలేదమ్మమ్మా. బుజ్జమ్మా ఏమైందమ్మా? ఈ టైంలో వచ్చావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నీకు చరణ్కి ఏదైనా తగాదా అయిందా? నాకు నా జీవితానికి, నాకు నా ప్రేమకి తగాదా అయిందమ్మమ్మా. అమ్మమ్మ అది పెళ్ళి క్యాన్సిల్ చేద్దామమ్మమ్మ. బుజ్జమ్మా ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి క్యాన్సిల్ చేయడం ఏంటి? అవునమ్మమ్మ, ఈ పెళ్ళిని ఆపేద్దాం. బుజ్జమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? ఆ చరణ్తో పెళ్లికి నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసా? భైరవిని ఎలా గెలిచానో ఏం చేశానో నీకు తెలీదు.
ఏవో చిన్న చిన్న తగాదాలు వచ్చాయని పెళ్లి క్యాన్సిల్ అంటావా? నేను చరణ్తో మాట్లాడతానులే. చరణ్తో గొడవలే జరగలేదమ్మమ్మా. ఈ పెళ్లిని రద్దు చేయమని నువ్వే చరణ్కి చెప్పాలి. అసలు ఏం జరిగింది బుజ్జమ్మా? చరణ్తో పెళ్లి కోసం నువ్వు ఎంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. ఇప్పుడేమో పెళ్ళే వద్దంటున్నావేంటి? కారణం చాలా పెద్దదే అయి ఉండాలి. చూడు, సమస్యదైనా ఉంటే నాతో చెప్పమ్మా. నేను నీకు అమ్మమ్మని మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండును కూడా కదా. అమ్మమ్మ, నువ్వు నాకు ఫ్రెండు అనే నీతో చెప్తున్నాను. ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లిని ఆపాలి. చూడు, ఈ విషయాన్ని చరణ్కి నువ్వే చెప్పాలి. బుజ్జమ్మా, అది కాదు బుజ్జమ్మా. నన్నేం అడగద్దమ్మమ్మా. నా మానసిక పరిస్థితిని అర్థం చేసుకో. చూడు, ఈ విషయం నాకు ఒక్కదానికి సంబంధించిన విషయం కాదు కదా బుజ్జమ్మా. నా తరపున అందరికీ నువ్వే సమాధానం చెప్పాలి. అది కాదే, అందరికన్నా ముందుగా చరణ్కి చెప్పాలి. ఏం చెప్పినా, ఏం జరిగినా, ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరగదమ్మమ్మా, జరగదు. బుజ్జమ్మా, బుజ్జమ్మా, భగవంతుడా, మళ్ళీ ఏంటి పరీక్ష? అసలు ఏం జరిగింది? పూజ ఎందుకు ఇలా మాట్లాడుతోంది?